ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను ఖండించారు డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా. మరోవైపు చూసుకుంటే అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలను సమాన దృష్టిలో చూడాలన్నట్లుగా కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను అటు రాజన్న ద్వారా అయితే ఖండించారు. మరోవైపు కోటియా గ్రామాలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివాదంపై మాట్లాడడం వివేకం అనిపించుకోదన్నట్లుగా కూడా ఆయన అన్నారు. ఒడిశాపై ప్రేమ చూపిస్తూ ఆంధ్ర గోబ్యాక్ అనడం విచారకరం అన్నట్లుగా కూడా అటు రాజన్న ద్వారా అయితే అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించిన వివాదాస్పద 21 గ్రామాలకు సంబంధించిన భూభాగం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సమస్య అనేది అటు ఒరిస్సాకు ఇటు ఆంధ్రాకి ఉండటం జరిగింది. దీని మీద ఒరిస్సా వాళ్ళే సుప్రీంకోర్టులో కేసును కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా 1968లో ఓఎస్ నంబర్ అంటే ఒరిజినల్ సూట్ 10 వేశారు. 1968 ఒక కేసు నంబరు 10 1968. ఈ సమస్య పరిష్కారమైనంత వరకు మీరు ఈ భూభాగము ఇద్దరు కూడా కలిసి దాన్ని మీరు అనుభవించవచ్చు అనే విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే 2006లో ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒరిస్సాకి దాని మీద ఏ హక్కు లేదు. ఆ భూభాగం ఇద్దరికి సంబంధించిందే ప్రస్తుతం, ఇక్కడ ఆంధ్రాకి ఒరిస్సాకి సంబంధించిందిగా ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు ఎప్పుడైతే పరిష్కరించుకుంటారో దీన్ని, మీరు పరిష్కరించుకున్న తర్వాత అప్పుడు ఈ భూభాగం ఎవరిది అనేది వారికి చెందుతుంది. అంతవరకు మాత్రం ఇది స్టేటస్ కులే ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇచ్చిందో దానికి అందరం కట్టుబడి ఉండాలి. కోటియా అనేది ఆంధ్ర ఒరిస్సాకు సంబంధించిన వివాదాస్పద 20కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలను ఖండించారు డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా. అలాగే చూసుకుంటే కోటియా గ్రామాలపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదన్నట్లుగా కూడా డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా అయితే వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్ చెప్పండి, అటు చూసుకుంటే ఆంధ్ర గోబ్యాక్ అంటూ కూడా అటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ అయితే వ్యాఖ్యానించారు, మరోవైపు దీన్ని ఖండించారు డిప్యూటీ సీఎం. ఈ వ్యాఖ్యలను మనం ఏ విధంగా చూడొచ్చుంటారు మొత్తానికి చూసుకుంటే? కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవిలో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే కుటియా గ్రామాలపై చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. దాని మీద డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డట్టు మనకు సమాచారం వస్తుంది. వివాదాస్పదమైన కుటియా గ్రామాలపై కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కుటియా గ్రామం దాదాపు 22 గ్రామాలు ఉన్నాయి. 22 గ్రామాలు ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో ఉంటాయి. ఆ 22 గ్రామాల పరిధిలో సంబంధించి అటు
రెండు రాష్ట్రాలు అటు ఒరిస్సా కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు రెండు రాష్ట్రాల సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టులో స్టేటస్ కో కూడా ఉంది. అయితే ఎవరిది ఏంటనేది కూడా ఇంకా కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది. అటువంటి పరిధిలో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న వివాదంపై బాధ్యతారాహిత్యంగా కేంద్ర మంత్రి ఏ విధంగా మాట్లాడాడు అది వివేకం అనిపించుకోదంటూ కూడా రాజన్న ధర మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన దేశానికి మంత్రి, అన్ని ప్రాంతాలను సమాన దృష్టిలో చూడాలి, కానీ ఒడిశా మీద ప్రేమ ఏ విధంగా వెలగబోస్తాడంటూ కూడా ఆయన మాట్లాడటం, కేవలం ఒడిశాపై ప్రేమ చూపిస్తూ ఆంధ్ర గోబ్యాక్ అనటం విచారకరం అంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. మరేపు చూసుకుంటే ఈశ్వర్, దీనికి సంబంధించి అటు ఏపీలోని బీజేపీ నేతలు ఎవరైనా స్పందించారంటారా కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు సంబంధించి? ఖచ్చితంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి అది స్టేటస్ కోలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంకో రాష్ట్రానికి మధ్య జరుగుతున్న వివాదం అది, ఆ రెండు రాష్ట్రాలు కూడా ప్రజెంట్ వివాదం మొత్తం కూడా సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా మాట్లాడతారని ప్రతి ఒక్కరు కూడా దీన్ని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఏదైతే కేంద్ర మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక రాష్ట్రం మీద ప్రేమ ఏ విధంగా వెలగబోస్తాడు అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ నేతలైతే దీని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.